హాయ్ హలో యాప్స్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసరికి వాట్సాప్కి ఆల్టర్నైట్ ఇండియన్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను టాపిక్కి వెళ్ళే మేము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఏదైతే వాట్సాప్కి ఆల్టర్నైట్ యాప్ వచ్చేసరికి జియో చాట్ అనమాట సిమిలియర్గా జియో చాట్ అనేది వాట్సాప్ లాగే ఉంటుంది ఇప్పుడు ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది అనేది జియో చాట్ ఐకాన్ ఇలా కనిపిస్తుంది అనమాట ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాను నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది లేకపోతే మనం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనకి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని తీసుకొచ్చి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయాలి టోటల్ ప్రొఫైల్ అప్డేట్ చేసి సేవ్ మీద క్లిక్ చేయకుండా మీకు అయితే ప్రొఫైల్ ఇలా వస్తుంది అనమాట అయితే ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్ ఇక్కడ మీకు టాప్లో కాంటాక్ట్స్ కనిపిస్తాయి ఎవరైతే చార్ట్ చేసిన వాళ్ళు స్లైడ్ చేస్తే ఇక్కడ స్టోరీస్ అని కనిపిస్తున్నాయి ఈ స్టోరీస్ గురించి కూడా తర్వాత మాట్లాడతాను స్లైడ్ చేయండి మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఛానల్స్ కనిపిస్తున్నాయి చూడండి డిఫరెంట్ ఛానల్స్ ఛానల్స్ తర్వాత మళ్ళీ స్లైడ్ చేస్తే ఇక్కడ వీడియో కాల్ గురించి కనిపిస్తుంది అనమాట ఏదైతే ఇన్ఫర్మేషన్ కాల్స్ గురించి మళ్ళీ స్లైడ్ చేస్తున్నాను చాట్ వచ్చాను చాట్ తర్వాత మీరు స్లైడ్ చేస్తే ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మళ్ళీ బ్యాక్ చేస్తున్నాను ఇంకా ఇన్డెప్త్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ అనేది చార్ట్ చేసిన కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది సిమిలర్గా వాట్సాప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ సేమ్ ఇక్కడ చూడండి లాస్ట్లీ సీన్ అని కూడా కనిపిస్తుంది కనిపిస్తున్న తర్వాత ఇక్కడ ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ ఆప్షన్ ఉంది జస్ట్ ఇక్కడ చార్ట్ ఇన్ఫర్మేషన్ చార్ట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ సిమిలర్గా వాట్సాప్ లాగే ఉందన్నమాట ఇక్కడ ఇంటర్ఫీస్ అంతా స్లైడ్ చేస్తే ఇక్కడ స్టోరీ సెక్షన్ ఈ స్టోరీ సెక్షన్ అయితే నాకైతే ఏం అర్థం కాదు అనమాట మనమైతే స్టోరీస్ అయితే అప్లోడ్ చేయలేం ఏ అయితే స్టోరీస్ మాత్రం కనిపిస్తూనే ఉంటాయి నాకైతే ఇది అయితే అర్థం కాలేదు ఈ స్టోరీ సెక్షన్ ఏంటో ఎంత ప్రాసెస్ అనేది మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ సిక్స్లో కామెంట్ అండి స్లైడ్ చేస్తున్నాను స్లైడ్ చేస్తే ఇక్కడ ఛానల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి మీరు డిఫరెంట్ ఛానల్స్ కనిపిస్తున్నాయి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫాలో అనుకుంటే జస్ట్ ఫాలో మీద క్లిక్ చాలు మీరైతే ఎంత ఫాలో అవ్వచ్చు అనమాట ఇక్కడ అసలు మళ్ళీ స్లైడ్ చేసి ఇక్కడ చూస్తాను చార్ట్లో మీకు కనిపిస్తుంది ఛానల్స్ ఏదైతే ఫాలో అయిన ఛానల్స్ ఇక్కడ నేను ఛానల్స్ మీద క్లిక్ చేసానుకో నేను బీబీసీ హిందీ ఫాలో అవుతున్నాను ఆల్రెడీ ఇక్కడ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్డేట్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి అందుకోసం నేను ఫాలో అయ్యాను ఛానల్స్ మీరు వాళ్ళని ఫాలో అవ్వకుండా జస్ట్ ఫాలో మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫాలో ఆప్షన్ కనిపిస్తుంది సైడ్ దాని మీద క్లిక్ చేయండి నేను చూపించాను కదా చార్ట్ సెక్షన్లో ఛానల్ సెక్షన్లో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఛానల్స్ గురించి మళ్ళీ స్లైడ్ చేస్తే ఇక్కడ వీడియో కాల్ ఆప్షన్ ఉంది జస్ట్ కాల్ ఆప్షన్ ఉంది ఈ రెండు ట్రై చేశాను నేను నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చినాయి అయితే వీడియో కాల్ అయితే మంచి క్వాలిటీ అనిపించింది సిమ్లో వాట్సాప్ ఎంత క్వాలిటీ వస్తుందో అంతే జియో చాట్లో కూడా అంతే క్వాలిటీ వస్తుంది నేను కాల్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ట్రై చేశాను అంటే వీడియో కాల్ ట్రై చేశాను ట్రై చేసినప్పుడు జస్ట్ ఎటువంటి ఆడియో ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు వీడియో క్వాలిటీ కూడా నేను ఏం ప్రాబ్లమ్ అయితే నేను నోటీస్ చేయలేదు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంకా బెస్ట్ ఇండియన్ యాప్ అని చెప్పుకోవచ్చు వాట్సాప్కి పోటీగా ఖచ్చితంగా ఈ యాప్ అయితే యూస్ చేయండి మీకు అర్థమైంది ఇంకా ఏ యాప్ని ఇన్స్టాల్ చేయాలనేది వీడియో అయితే ఏంటి గైస్ వీడియో వస్తుందా మనం వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జా హే